హై వ్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది. గతంలో ఇటువంటిది ఒక రకమైన న్యూస్ మనం ఇచ్చున్నాం, బట్ ఆ తర్వాత అది వాడుకలకు రాలే. ఏంటి అది? ఎయిడ్స్కి మందు. ఇప్పటివరకు ఏంటి, ఎయిడ్స్కి మందు ఏదో నివారణే మార్గం. ఒకవేళ ఎయిడ్స్ కనుక వస్తే కంటిన్యూగా మందులు వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే అది వచ్చేసి యాంటీ రిట్రోవైరల్ థెరపీలో భాగం అనమాట. వార్త నువ్వు ఆపావా, అగైన్ నీ డిఎల్ఏ ఉన్నటువంటి వైరస్ చెలరైపోయింది, నేను రెస్టెస్ పర్ మొత్తం దెబ్బతీసి చంపేసింది. సో ఎయిడ్స్కి మందు అన్నదానికి సంబంధించి నోబెల్ పురస్కారం పొందినటువంటి ఈ క్రిస్ఫర్ తాను జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాడు. ఇది ఓ రకంగా ఎలాగంటే మాలిక్యులర్ కట్టింగ్ లాంటిది, కట్ చేయటం మాలిక్యులర్. ఎలా? ఈ హెచ్ఐవి వైరస్ ఉందా, అది కణాల్లోకి వెళ్ళింది కదా, ఆ కణాలలో ఉన్నటువంటి డిఎన్ఏని ఫస్ట్ కట్ చేస్తారు, కత్తెరతో ఓ రకం కట్ చేసినట్టు. ఆ తర్వాత ఈ వైరస్ ఉంది చూసారా, దాన్ని మొత్తం కూడా నెమ్మదిగా తీసేస్తారు, ఇంకా డెవలప్ ప్లాన్ లేకుండా. అలా చూస్తే టోటల్ బాడీలో వైరస్ మొత్తం ఏమీ లేకుండా మొత్తం పోతుంది. ఎయిడ్స్కి సంబంధించి హెచ్ఐవి ఏంటండి, హ్యూమన్ ఇమ్యూనియో డెఫిషియన్సీ వైరస్ ఐ థింక్ సో. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఈ వైరస్ పూర్తిగా కనుక మనం తొలగించేసినట్టయితే ఇంకేముంది, క్యూర్ అయిపోయినట్టే. ఇది వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో ఈ యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఈ సెమినార్ సదస్సు ఏదో ఉందట, అందులో వీళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. అయితే దీనికి డిఫరెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళంతా ఏమీ ఎక్స్ప్రెస్ చేస్తారంటే, నిపుణుల బృందం కానీ శాస్త్రవేత్తలు కానీ, ఇది చెప్పినంత ఈజీ కాదు, దీనికి చాలా టైం పట్టిద్ది అని కొంతమంది అంటే, ఇది ఇప్పటికిప్పుడు రీసెర్చ్ చేసి చెప్పినా దాన్ని నార్మల్ ఫార్మాట్లో తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది అంటూ ఉన్నారు. బట్ ఫస్ట్ అయితే కనుగొన్నారు కదా, అండ్ దట్ వాళ్ళు నోబెల్ పురస్కారం పొందినటువంటి వాళ్ళే. ఇది మొత్తం డెవలప్ చేసిన ఎవరంటే నెదర్లాండ్స్, దట్ మీన్స్ డచ్ బృందం, అంటే డచ్ శాస్త్రవేత్తలు అన్నట్టు. మామూలుగా ఈ ఎయిడ్స్కి సంబంధించి ఏంటి, ఇది ఒక రోగ నిరోధక వ్యవస్థని చిన్న భిన్నం చేసేది, ఒక అంటురోగం లాంటిది. నీ బాడీలోకి ఎంటర్ అయిందా, ఇది రెట్రో వైరస్ రిలేటెడ్ కాబట్టి బాడీలోకి ఎంటర్ అయిందా, నీకు ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే చాలు, ఇంకా దాన్ని ఇంకా పద్ధతులు చేస్తూ ఉండటం కానీ ఇంకా తగనీయకుండా, అండ్ నీ బాడీ ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం కూడా కలాప్స్ అయ్యే విధంగా చేసి, నువ్వు నెమ్మదిగా మందులు ఏమి వాడతలేదు రావు అంటే చచ్చిపోవడం ఇంకంతే. సో ఇప్పటివరకు ఎయిడ్స్ వచ్చింది అంటే వాళ్ళు శారీరక మిగతాలతో కలవకూడదు, అండ్ వీళ్ళ లాలాజలం లిప్ లాక్లు ఇటువంటి ముద్దులు గిద్దలు ఏమి ఉండకూడదు, నార్మల్గానే లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు, బట్ మెడిసిన్ కంటిన్యూగా తీసుకుంటుండే, మెడిసిన్ ఇటుపట్ల ఆపకూడదు, మెడిసిన్ ఆపారంటే మళ్ళీ ఖతం ఇంకా. సో ఇప్పటివరకు ఎయిడ్స్ వచ్చింది అంటే మందులు అన్నవి ఏంటి, ఆ ఎయిడ్స్ని అంతమందించే ఛాన్స్ లేదు, బట్ అది నిన్ను అంతమందించకుండా బతకడం కోసం మందులు అంతే. ఇప్పుడేంటి వీళ్ళు కనుక్కున్న మందులు ఏంటి, ఈ క్రిస్ఫర్ చెప్పిన దాని ప్రకారం, ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ప్రకారం టోటల్గా ఎయిడ్స్ని అంతమందించవచ్చు అన్నమాట. అలా అని చెప్పేసి మీరు ఎయిడ్స్కి మందులు వచ్చింది కదా అని చెప్పి చెలరేగొద్దు, ప్రికాషన్స్ తీసుకోండి, అండ్ అసురక్షిత లైంగిక సంబంధాలు అసలు వద్దు, ఓకేనా. సో మొత్తంగా ప్రపంచంలో అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇన్నాళ్ళకి హెచ్ఐవికి మందు కనిపెట్టారు అని చెప్పేసి. మరి వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఆ సెమినార్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి, ప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి, వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఆమోదిస్తే త్వరలో మందులు వచ్చేసినట్టే లెక్క.